ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రమేష్ జారి బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు. అంతర్రాష్ట్ర ఘరాన మోసగాడిని సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రాష్ట్రాల్లో మల్టీ లెవెల్ బిజినెస్ పేరుతో మోసానికి పాల్పడినట్లుగా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటికే 19 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు రమేష్ జారి. రాష్ట్రవ్యాప్తంగా 9 కోట్ల మేర లావాదేవీలు, సిరిసిల్ల జిల్లాలో సుమారు 4 కోట్ల మేర ఆన్లైన్ బిజినెస్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తెలంగాణ ఫుడ్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పేరుతో హైదరాబాద్లో నకిలీ ఆఫీస్ ఏర్పాట్లు చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రమేష్ చారి బాధితులు ఒక్కొక్కరు పోలీస్ మెట్లు ఎక్కుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఈజీ మనీకి అలవాటు పడినటువంటి రమేష్ చారి పలు బాధితులను కూడా మోసం చేసి ఈజీ మనీ పేరుతో మోసం చేయడంతో ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్టు చేయడంతో ఆయన బాధితులు చాలామంది కూడా ఇటు తాము మోసపోయినటువంటి విషయాన్ని గ్రహించి చాలామంది కూడా బయటకు వస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా లోపల టూ టౌన్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి కొంతమంది రమేష్ చారి బాధితులు వచ్చారు. చెప్పండి, అసలు రమేష్ చారి అనేటువంటి వ్యక్తి మీకు ఎలా పరిచయము, మేము ఏ విధంగా మోసం చేశారు? 2014లో కరీంనగర్ మంకమ్మ తోటలోని సాయి తిరుమల ట్రావెల్స్లో కూర్చున్నప్పుడు సాయంత్రం పూట తను భార్య భర్తలు ఇద్దరు వచ్చి మాకు కార్ రెంట్కి కావాలి అంటే హైదరాబాద్ వెళ్ళాను. అప్పటి నుండి నాకు తను పరిచయం. ఆ తర్వాత నేను కేసీఆర్ సేవాదల్లో రాష్ట్ర సలహాదారునిగా పనిచేస్తున్నానని మమ్మల్ని నమ్మించాడు. సో మేము కూడా నిజమే అనుకున్నాం. తర్వాత కొంతమందిని మోసం చేసి జైలుకు పోయినరని తెలిసి మేము సామాజిక మాధ్యమాలలో టీవీలలో చూసాము. అప్పటిదాకా మాకు మళ్ళీ కాంటాక్ట్లో లేడు. 2020 కరోనా తర్వాత ఫస్ట్ లాక్డౌన్ తర్వాత మళ్ళీ మాకు కాంటాక్ట్లోకి వచ్చిండు, మమ్మల్ని కలిసిండు. నేను మన తెలంగాణ ఫుడ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే ప్రొడక్ట్స్ పేరుతో పసుపు కారం ఇవి నేను రైతుల దగ్గర నుండి తక్కువ ధరకు తీసుకొని నేరుగా కస్టమర్కి నేను సొంతంగా పట్టించి ఇస్తున్నాను అని చెప్పి నమ్మించాడు. మేము అయినా నమ్మలేదు. గతంలో చేసిన మోసాలను గుర్తు చేస్తూ మళ్ళీ ఏం చేయట్లేదు కదా అని చెప్పి మేము అడుగుతున్న తరుణంలో అట్లాంటిది ఏం లేదు అని చెప్పి ఏదన్నా లీగల్గా బిజినెస్ చేస్తున్నామని చెప్పి మాతో చెప్పాడు. అయినా మేము పట్టించుకోలేదు. బట్ మమ్మల్ని నమ్మేయడానికి మా త్రూలో కొన్ని డెలివరీలు ఇప్పించాడు. అంటే మేము డ్రైవర్గా మమ్మల్ని పిలుస్తూ మాకు కొంత కారు కిరాయిస్తూ పలాన దగ్గర కొంత డెలివరీలు ఇచ్చినా, ఇక్కడ ఇచ్చినా, అక్కడ ఇచ్చినా, దాదాపు నన్ను ఒక నెలన్నర రెండు నెలలు నన్ను కార్ డ్రైవర్గా వాడుకొని నాతో డెలివరీలు ఇప్పించాడు. ఈ తరుణంలో మేము ఇదంతా చూస్తూ మేము నమ్మేసరికి మాకు తెలియకుండానే అంటే మేము తనని నమ్మాల్సి వచ్చింది. అట్లాంటి తరుణంలో దాదాపు నేను కారు రెంట్కి కావాలి అంటే కూడా ఒక మూడు కార్లు రెంట్కు పెట్టించాను. ఎవ్రీ మంత్ వచ్చేసి 70,000 ఒక కారు కిరాయి వచ్చి అట్లా ఒక్కొక్క కారుకి 6 నెలల కిరాయితో పాటు మా దగ్గర నుండి కూడా నేను ఎవరినైతే టెంపరీ డ్రైవర్గా పంపించానో వాళ్ళ దగ్గర నుండి కూడా 5-5 లక్షల రూపాయలు వసూలు చేసి మొత్తం నా త్రూలో ఒక 40 లక్షల రూపాయలు నాకు తెలియకుండా నా మిత్రుల దగ్గర నుండి వసూలు చేశాడు. సో ఇదేంది ఏం కథ అని మేము తెలుసుకునేసరికి పరిస్థితి అంతా చేయి దాటిపోయింది. ఈ విషయాన్ని అంటే మీకు ఏ ప్రోడక్ట్ ఉందని చెప్పి మిమ్మల్ని నమ్మించారు, మీరు ఆయన ఎలా నమ్మాల్సి వచ్చింది? గోల్డ్ ఇస్తామని చెప్పి 5 లక్షల రూపాయల గోల్డ్నే 3 లక్షలకు ఇస్తాము, 70 రోజుల టైంలో ఇవాళ 3 లక్షలు ఇవ్వండి, 70 రోజుల్లో మీకు గోల్డ్ ఇస్తాము, మరియు ఏసీ ఉన్నది ఎలక్ట్రానిక్స్, 1 లక్ష రూపాయలది 70,000కే ఇస్తామని చెప్పి, కార్ వచ్చేసి 10 లక్షల కారుని 7 లక్షలకే ఇస్తాము అని చెప్పి 100 రోజుల సమయంలో ఇట్లా బిఫోర్ పేయింగ్ ఆఫ్టర్ డెలివరీ అనే పద్ధతిలో మమ్మల్ని నమ్మించాడు. మేము నమ్మాల్సి వచ్చింది అట్లా. అంటే మీరు ఎంతవరకు ఎంత డబ్బులు ఇచ్చారు వాళ్ళకి? మేము దగ్గర దగ్గర కారు కిరాయిలు మేము ఇచ్చిన అమౌంట్ అంతా కలుపుకొని ఒక 38 లక్షల దాకా అవుతుంది. మేము 38 లక్షలు 70,000 దాకా ఇచ్చాం మొత్తం. బై క్యాష్ కొంత, ఆన్లైన్లో కొంత ఇచ్చాం మేము. ఫోన్పే, గూగుల్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మేము ఇంత అమౌంట్ని ఇవ్వాల్సి వచ్చింది. చెప్పండి, మీరు చెప్పండి, మీరు రమేష్ గారిని అంటే మీకు ఎలా పరిచయము, మీరు ఎలా నమ్మాల్సి వచ్చింది, మీకు ఏ పేరు, ఏ బిజినెస్ అని చెప్పి మిమ్మల్ని నమ్మించాడు? పాలకుర్తి సాగర్ అనే వ్యక్తి ద్వారా నాకు రమేష్ చారి అనే వ్యక్తి పరిచయం. తను నన్ను కిరాయిలకు పంపించాడు, టెంపరీలకు పంపించాడు. పంపించాక తను చేసే బిజినెస్ చూసి అన్నకు అడిగాను. అడిగితే పర్లేదు అన్న, పెట్టుకోవచ్చు, నమ్మచ్చు, డెలివరీలు ఇచ్చావా, చూసావా అని అడిగా. అంటే అన్న నన్ను పంపించిండు అన్న, చూశాను. డెలివరీలకు కూడా ఇద్దరం కలిసి వెళ్ళాము కొన్ని కొన్ని సందర్భాల్లో చూసాము. తర్వాత పెట్టామండి. పెడితే 8 లక్షల 50 వేల కారు 5 లక్షల రూపాయలకే ఇస్తానని చెప్పి డబ్బులు పెట్టించుకొని సంవత్సరం గడుస్తుందండి. సంవత్సరం నుంచి ఇంతవరకు కూడా డబ్బులు 1 రూపాయి లేదు, బెనిఫిట్ లేదు. కారు మొన్న ఇతను దొరికి 1 రోజు ముందు నాకు ఫోన్ చేసి కొటేషన్ వేసుకుని రా రవిరాజ్, నీ కారు కంపల్సరీ 90 రోజులు ఇప్పిస్తా అని చెప్పి చెప్తే సరే అని చెప్పి ఆయన చెప్పిందని కూడా నేను
వీళ్ళందరిని కాదని కూడా పోయి చేశాను. కొటేషన్ ఇచ్చి తనకి ఇచ్చాను, ఇప్పిస్తా అన్నాడు. మళ్ళీ అతను దొరికిపోయాడు అదే రోజు రాత్రి. తర్వాత నుండి ఎన్ని డబ్బులు ఇచ్చారు మీరు? 5 లక్షల రూపాయలండి. అదే రోజు నైట్ దొరికాడండి. ఇప్పుడు మీరు అంటే ఫిర్యాదు చేయడానికి వచ్చారా టూ టౌన్ పోలీస్ స్టేషన్? అవును, ఫిర్యాదు చేయడానికి వచ్చామండి. పెట్టి 1 సంవత్సరం అవుతుందండి. 2 తారీఖున డబ్బులు పెట్టాము. ఇప్పుడు 2 సంవత్సరం అవుతుందండి. ఇది మొత్తానికి అయితే ఇటు రమేష్ చారి చాలా మందిని కూడా ఆన్లైన్ ప్రొడక్ట్ తక్కువ రేటుకు వస్తాయి, ఎలక్ట్రానిక్ గూడ్స్ కొంటే మీకు తక్కువ రేటుకు వస్తాయని చెప్పి పలు మందిని కూడా నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లాక్కున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇటు ఏదైతే ఇటు బిగ్ టీవీ లోపల కథనాలు చూసి చాలామంది కూడా ఇటు రమేష్ చారి యొక్క భాగవతాన్ని తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు కూడా చేస్తున్నారు. ఇంకా రమేష్ చారి యొక్క బాధితులు మునుముందు చాలామంది కూడా బయటకు వచ్చి ఇటు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ కరీంనగర్ నుండి.